వైఎస్ఆర్ భీమా మిత్రను కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి భీమా మిత్ర బృందం పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది భీమా మిత్రులు పనిచేస్తున్నారని, వీరిని గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నియమించారని, ఇందిరా జీవిత భీమా అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల చాలా పేద కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు. అప్పట్లో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని, తండ్రిలాగే మహిళా సంక్షేమ జేయంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ బీమాను తప్పకుండా నమోదు చేసుకోవాలని, ఈ బీమా వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెఎన్ఎల్ రెడ్డి, వైఎస్ఆర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ బేబీలతో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో 1800 కుటుంబాలకు మాత్రమే కాదు, ఈ 1800 కుటుంబాల ద్వారా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఈ 1800 ద్వారా మేలు జరిగేటువంటి మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ అనేది, బీమా అనేది ఖచ్చితంగా రానున్నటువంటి వస్తువు కూడా అవసరం. ఎందుకంటే దాని విలువ మొట్టమొదట ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎవరు కట్టవచ్చు, కానీ ఏదైనా నష్టం జరిగిన తర్వాత అప్పుడు దాని విలువ తెలుస్తారు. అలా కాకుండా ఈ బీమా విషయంలో ఎంతో గొప్ప పొందుతుందో ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా మన ప్రభుత్వం వల్ల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ తర్వాత ఇన్సూరెన్స్ ఈ రెండు ఉంటే భవిష్యత్తులో ఏనాటికైనా కూడా ఈరోజు 40-45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకున్నా లేకుంటే భీమా మిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినాడు అనేది ఇప్పుడు ఆయన చెప్పింది. దానికి సంబంధించి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ఏర్పడి సచివాలయ సిబ్బంది తర్వాత వాలంటీర్లు అనే దాని మీద మన ప్రభుత్వం పూర్తి కీలక నిర్ణయాలు సచివాలయాలకు చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో వీళ్ళందరూ కూడా ఇది కూడా భీమా మిత్ర కూడా వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా పోతుంది అనేది మిసేజ్ పెట్టుకోవడం వల్ల విత్ ఇన్ 5 మినిట్స్లో కూడా అది క్లైమ్ అయిందా లేదా వాటికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏం చేసుకోవాలని కూడా వివరించి చెప్తారు. కొంతమందికి తెలిసిండొచ్చు, వాళ్ళ నెంబర్లు తెలియకపోయిండొచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు వాళ్ళ నెంబర్లు తీసుకుని సర్వీస్ తీసుకుంటారని కోరుతున్నాను. అదేవిధంగా మున్ముందు కూడా ఇంతమంది మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు మీరు మంచి పేరు వచ్చే విధంగా సర్వీస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.